నా పేరు నరేష్ అండి. మా ఫాదర్ పేరు గండయ్య. తనకి 2 మంత్స్ బ్యాక్ పారాలసిస్ స్ట్రోక్ వచ్చిందండి లెఫ్ట్ సైడ్లో. 31/8/2014 ఎర్లీ మార్నింగ్ వచ్చింది. కాలు సేపు పని చేయకపోవడం మెయిన్. పవర్ అనేది లేదు అందులో. కొంచెం మూతి వంక రావడం అలాంటివి కావడంతో మేము హాస్పిటల్ తీసుకొని రావడం జరిగింది. కాకపోతే కొంచెం హాస్పిటల్కి వచ్చేసరికి లేట్ అయింది. 12 టైంకి వచ్చాము. ఆ రోజు సండే ఉంది. అయినా ఎమర్జెన్సీలో రెస్పాండ్ అయ్యారు. బాగానే చూసుకున్నారు. ఒకరోజు ఎమర్జెన్సీలో పెట్టారు. తర్వాత ఇది న్యూరో కేసు అని చెప్పేసి నెక్స్ట్ డే న్యూరోకు షిఫ్ట్ చేసి డాక్టర్స్ న్యూరో టీం అంతా చాలా సహకరించారు. వితిన్ 6 డేస్లో మా డాడీ ఒక 60-70% రికవర్ అయ్యారు. ఫిజియోథెరపీ కూడా బాగానే హెల్ప్ చేశారు. 7 డేస్ తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోయాము. అయినా డాక్టర్స్ అడ్వైస్ బాగానే ఉంది. వాళ్ళు చెప్తూనే ఉన్నారు ఇప్పటికీ ఇంటికి వెళ్ళినా కానీ ఏం కేర్ తీసుకోవాలి, ఏ టైంకి ఏ ఎక్సర్సైజ్ చేయించాలి అన్నీ బాగా స్పష్టంగా చెప్పారు. అంటే టోటల్గా నా అనుభవం ఏంటంటే కేర్ హాస్పిటల్ ఈజ్ బెటర్. ఎందుకంటే ప్రీవియస్ 2006లో మా డాడీకి ఫ్యూమర్ నెక్ ఫ్రాక్చర్ అయింది. అప్పుడు కూడా ఇక్కడే సర్జరీ చేయించాము. తను డాక్టర్ వెంకటరమణ అని ఆర్థోపెడిక్ సర్జన్ ఉన్నారు. తను కూడా చాలా మంచి రెస్పాండ్ ఇచ్చారు. వితిన్ 4 డేస్ ఆర్ 5 డేస్లో మా డాడీని లేచి నడిపించారు వాకర్ బట్టి. సర్జరీ అయిన తర్వాత కూడా అంటే దాదాపు ఒక 8 ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ అండి. 8 ఆర్ 10 ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్. కేర్ హాస్పిటల్ ఈజ్ బెటర్. డయాగ్నోస్టిక్స్ కూడా బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కంప్లీట్ టెస్ట్లు అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఈవెన్ ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ కానీ అడ్వాన్స్ ఎంఆర్ఐ కానీ అన్నీ ఉన్నాయి. ఇంకోటి పేషెంట్ తీసుకెళ్ళి మనం తీసుకెళ్ళి అక్కడ లైన్లో నిలబడి అలాంటివి ఏం లేదు. వార్డ్ బాయ్ సపోర్ట్ కూడా ఉంటుంది. నర్సింగ్ స్టాఫ్ బెటర్ అండి. అంటే సొంత మనిషిలా చూసుకుంటారు, ఉపయోగించుకోరు. టైంకు రావడం, ఫుడ్ పెట్టడం, తినని వాళ్ళకు కూడా తినిపించడం, ట్యాబ్లెట్స్ వేసుకొని అంటే వేయడం, ఇలాంటి సొంత దగ్గరుండి అన్నీ చేయడం బాగా నచ్చిందండి. అంటే కేర్ హాస్పిటల్ బెటరు. అన్ని డిసీజెస్కు స్పెషల్గా ఉన్నది. ఇక్కడ స్పెషల్గా రెస్పాండ్ అవుతారు. అన్ని కేర్ తీసుకొని చూస్తారు. బాగానే బెటర్ హాస్పిటల్ కేర్ హాస్పిటల్ నియరెస్ట్ సిటీ. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే ఇందులో రావడం, యాక్టివ్గా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి బెటర్ హాస్పిటల్ అని చెప్పగలను.